సెకండ్ హాఫ్లో రెండు ఫైట్ సీన్లు అయితే ఉన్నాయి ఆ రెండు ఫైట్ సీన్ వల్ల నేను పెట్టిన డబ్బులు వచ్చేసి నాకైతే అయితే అనిపించింది హాయ్ యువర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ మన్ ఫిల్మ్ అబ్బాయి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేసి నేను అయితే కలికి మూవీ అయితే చూశాను త్రీ ఏఎంకి అయితే పోయాను షోకి అయితే సో నేనైతే ఎయిట్ హండ్రెడ్ పెట్టుకొని అది కూడా బెనిఫిట్ షోకి అయితే పోయాను సో ఎయిట్ హండ్రెడ్కి మూవీ వర్తిటా అంటే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్లీజ్ సబ్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైక్ కూడా యాక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ పెద్దడానికి మరింత కాలేజీ సింపుల్గా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో స్టోరీ గురించి అంత పెద్ద చెప్పుకోదగ్గిందైతే ఏం లేదు మనం ట్రైలర్లో చూసినట్టే అలానే మనం ప్రిడక్షన్ వేసాం కదా సేమ్ అలానే అయితే ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్ కానీ గ్రాఫిక్స్ కానీ హాలీవుడ్ రేంజ్లో అయితే ఉన్నాయి దానికైతే నాగశ్విన్ అయితే ఎక్కడ తగ్గలేదు బట్ ఒక పెద్ద ఫ్లో ఏంటి అంటే మూవీలో వచ్చేసి ఆ ఫ్లో అనేది నాకు ఎంత ఇరిటేట్ చేసిందంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు మమ్మల్ని ఇంత ఫుల్ని చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఎంటర్ అయింది సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే ఏంటి ఇదే లో ఉంది అనిపించింది దాని తర్వాత నా సావి రంగా ఎందుకులేండి నాగశ్విన్ గారు చెప్పిన బ్రాండ్కి తగ్గట్టే ఒక అవుట్పుట్ అనేది ఇచ్చేశారు ఫస్ట్ లో ఏమైనా హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంటుంది అదొక హైలైట్ సీను అండ్ మనకు ఇంటర్వెల్లో వచ్చేటప్పుడు ఒక ఎలివేషన్ సీన్ అయితే ఉంటుంది ఆ ఎలివేషన్ సీను అంతే ఇంకా మధ్యలో ఒక స్టోరీ ప్లాట్ పోతూ ఉంటుంది మీకు చాలా ఓపిక ఉండాలన్నమాట సినిమా మీద నమ్మకం ఉంటే ఓపిక ఉండాలి ఇంకా ఫ్యాన్స్ అయితే హట్ అయిపోతారు నిజంగా హట్ అయిపోతారు ఎందుకంటే మనం ఇలాంటి మూవీస్ చాలానే చూసాం హాలీవుడ్లో సేమ్ ప్యాటర్న్ మీద అయితే ఉంటాయి సో అందుకోసం మనకి కొంచెం స్టోరీ టెల్లింగ్ అనేది అంటే అలాగే గ్రిప్పింగ్గా ఉంటుంది మనకు స్క్రీన్ ప్లే అనేది డెడ్ అంటే డెడ్ స్లోగా అయితే ఉంది నాగశ్విన్ గారు దీని మీద కొంచెం ఫోకస్ చేస్తుంటే మాత్రం సూపర్గా ఉండేది అనుకుంటా మూవీ బట్ మనకు సినిమాలో డెడ్ అంటే డెడ్ స్లోగా అయితే ఉంది అది నాకు ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో అయితే చచ్చిపోయింది సినిమా అనిపించింది సినిమాలో అయితే మనకు కేమియోస్తో అయితే నింపేశారు ఎంతమంది కావాలంటే అంతమంది రండి మీ ఫేమస్ యాక్టింగ్ మీ మందు చూపించండి అనిపించారు బట్ కొన్ని కేమ్ మొత్తం సూపర్గా అయితే సెట్ అయ్యారు దాంట్లో నేను కేమ్స్ ఎవరిని అంటే మీరు అర్థం చేసుకోండి ఎస్పెషల్లీ మీ అందరికీ తెలిసిందే మనకు ప్రభాస్ గారు కూడా లీక్ చేశారు మనకు విజయ్ దేవరకొండ అండ్ మనకు దుర్కల్ శర్మ కేమ్ ఉంటుందని సో అలానే మనకు ఇంకా చాలా మంది అయితే ఉంటాయి ఆ కేమియోస్ అయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారు సో కేస్తో నాకు సగం సినిమా నిండిపోయింది అనిపించింది సో కేమస్ పెట్టడం మంచిదే బట్ ఈ మాదిరిలో పెట్టడం మంచిదా సో సినిమా చూసుంటే మీరు కూడా చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రభాస్ గారు అయితే తన క్యారెక్టర్ లుక్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే న్యాయం చేశారు తనైతే చాలా ఫన్నీగా ఉంటాడు ఎక్కడ సీరియస్ అయితే కాడు ఒక సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్ అయితే అవుతాడు ఆ సీరియస్ యాంగిల్ కూడా చాలా బాగుంది ఇంకా తను బౌంటీ కోసం ఎంతకైనా తెగించే ఒక పర్సన్ లాగా అండ్ ఫన్నీ క్యారెక్టర్లో అండ్ చాలా ఫన్నీ విధంగా అయితే ఉంటాడు సో నాకైతే ఆ క్యారెక్టర్ నచ్చింది కొన్ని దగ్గర అయితే కామెడీ జనరేట్ చేశారు సో కామెడీ అనేది కొన్ని దగ్గర అయితే పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయింది కొన్ని దగ్గర అయితే నాకు జస్ట్ నార్మల్ కళగా అనిపించింది ఎస్పెషల్ నాకు ఒక ఫైట్ సీన్ జరిగేటప్పుడు మనకి ఇక్క గుద్దుతాడు గుద్ది తర్వాత అంటాడు అక్కడ కామెడీ యాంగిల్స్ అనేవి బాగున్నాయి సో అలాంటి మూమెంట్స్ అనేవి మూవీలు అయితే ఉన్నాయి సో మనకు ప్రభాస్ గారు అయితే ఆ మాదిరిలో అయితే కామెడీ అయితే జనరేట్ చేశారు ఇంకా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ కన్నా అమితాబ్ బచ్చనే నాకు ఈ సినిమాలో మెయిన్ లీడర్గా అనిపించింది ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే సో ఎందుకంటే తన క్యారెక్టర్కి చాలా స్కోప్ ఉంది ఎక్కడ తన క్యారెక్టర్ వచ్చినా కానీ ఆ గూస్ బంప్ వచ్చే మూమెంట్స్ కానీ ఆ హైప్ కానీ ఆ ఫైట్ సీన్స్లో కానీ ఎక్కడంటే ఎక్కడ కూడా అరే ఇంట్రా ఈ క్యారెక్టర్ అనిపించలేదు తన క్యారెక్టర్ ఇంకా నాకు కావాలనిపించింది మూవీలో అలాంటి క్యారెక్టర్ అనేది రాసుకున్నారు నాగశ్వని గారు అయితే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే ఆ అశ్వత్థామ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా కానీ స్క్రీన్ ప్రెజెన్స్లో ఇక్కడైతే రెప్ప కూడా వేయకుండా ఆ అశ్వత్థామ క్యారెక్టర్ అనేది చూస్తూ ఉంటారు ఇంకా కమల్ హాసన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే కమల్ హాసన్ క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా స్కోప్ ఉంది బట్ ఈ మూవీలో వచ్చేసి చాలా అంటే చాలా స్క్రీన్ ప్రెజెన్స్ అనేవి తగ్గించేశారు ఇంకా మనకు ఫస్ట్ పార్ట్లో ఇదే అనుకుంటాను ఇంకా సెకండ్ పార్ట్లో ఆయన లాస్ట్లో అనేది బయలుదేరతాడు యుద్ధానికైతే సో అక్కడ అనేది నాకు అయితే అనిపించింది ఇంకా సెకండ్ పార్ట్లో మొత్తం కమల్ హాసన్ గారే ఉంటారు సో విలన్గా అయితే తన పర్ఫెక్ట్ లుక్ అనేది సూపర్గా ఉంది మీరు మూవీ చూసింటే ఫస్ట్ ఏ లుక్లో ఉన్నాడు దాని తర్వాత మనకు లాస్ట్లో తన లుక్ అనేది మారిపోద్ది సో మీరైతే మూవీ చూసిన తర్వాత మీకే అర్థం అవుద్ది ఇంకా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకు జస్ట్ ఓకే అనిపించింది ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ బాగుంది అండ్ లాస్ట్ మనకు ఇంటర్వెల్ బ్యాంగ్ అది బాగుంది ఇంకా మధ్యలో వచ్చేసి ఆ డ్రామానే అయితే కనిపిస్తుంది ఆ డ్రామా అనేది నాకు బోరింగ్ అయితే అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో ఒక టెన్ మినిట్స్ మినహాయించి ఇంకా ఒక హ్యాండ్ పడద్దు కదా మనకు ట్రైలర్లో అక్కడి నుండి మూవీ స్టార్ట్ అవ్వద్దు అన్నమాట ఎక్కడ ఆగదు ఒక ఫిఫ్త్ గేర్లో అయితే పోతూ ఉంటుంది మీకెక్కడ బోర్ అనిపించదు అరే నేను ఎయిట్ హండ్రెడ్ పెట్టుకుని పోయాను కదా అరే ఏంట్రా అనిపించినంత మూమెంట్ మొత్తం నాకు వాహ్ 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 నాగేశ్వన్ గారు వా ఏం విజువల్సు ఏం ఫైట్ సీన్సు వా ఏంటి అది అనిపించింది ఇంకా లాస్ట్లో ఆ గూజ్ బమ్మ వచ్చే మూమెంట్ అనేది ఎందుకులేండి ఎంత చెప్పుకున్నా తక్కువే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్ కనిపించారు నాకు మహాభారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ తను సో తన క్యారెక్టర్ రిఫరెన్స్గా తీసుకొని వచ్చేసి మనకు చూపించారు ఆ చూపించే విధానం వచ్చేసి గూస్ బంస్ వస్తాయి భైరవకి అండ్ మనకు అశ్వత్థామాకి మధ్య ఫైట్స్ అనేవి ఎక్కడ అస్సలకి గ్రాఫిక్స్ వాడారు ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడారు అసలు ఎక్కడ ఏం చేశారా అనిపించింది ఒక్కొక్కటి వచ్చేసి దుమ్ ధుమ్ అని అనిపోతుంది సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి ఈ ఫైట్ సీన్స్ వల్లే సినిమా బతికిందంటాను ఓవరాల్గా ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అవి మీరు తీసిపడేయండి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతేగాని ఇంకా ఓవరాల్గా సెకండ్ హాఫ్ వచ్చేసి టాప్ లెవెల్ టాప్ నాచ్ ఇంకా ఇంకో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే హాలీవుడ్ రేంజ్లో అయితే ఉంది ఆ ఓల్డ్ బిల్డింగ్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది సో ఖచ్చితంగా ఆ సినిమా యూనివర్స్లో అయితే మీకు అయితే తీసుకోపోతాడు అరే ఏంట్రా చిల్లర్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించదు సో మీకు ఎక్కడ ఈ గ్రాఫిక్స్ అరే తేడాగా ఉందన్న పాయింట్ అనేది ఎక్కడైతే రేస్ కాదు సో మూవీలో గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది గా అయితే ఉంది లైక్ మనకు శంబాలా కానీ కాంప్లెక్స్ కానీ కాశీ ఓల్డ్ బిల్డింగ్ కానీ ఇది మొత్తం మనకు చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఎక్కడ అయితే కంప్లీట్స్ అయితే ఉండవు మ్యూజిక్ కూడా నాకైతే పర్లేదు బాగానే ఉంది అండ్ కొన్ని దగ్గరలో వచ్చేసి ఆ మ్యూజిక్ వర్కౌట్ అయింది కొన్ని దగ్గర వచ్చేసి నాకు సోసో అనిపించింది సో మ్యూజిక్ ఓవరాల్గా వచ్చేసి సినిమాటిక్ వాల్యూస్ తగ్గట్టే అయితే ఉంది మూవీ వచ్చేసి త్రీ అవర్స్ అయితే ఉంది సో త్రీ అవర్స్లో ఆ డ్యూరేషన్ అనేది కేమియోస్కి సగం తినేసింది అండ్ స్లో నరేషన్కి సగం తినేసింది ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా సగం తినేసింది సెకండ్ హాఫ్ న్యాయం చేసింది ఆ సెకండ్ హాఫ్ నా డబ్బులు అనేది నాకు రిటర్న్ ఇచ్చింది సో సినిమా టికెట్కి వాల్యూ ఏంటి అంటే సెకండ్ హాఫ్ ఓవరాల్గా ఈ మూవీకి నా కన్క్లూజన్ ఏంటి అంటే నాకైతే జస్ట్ వన్ టైం వాచ్బుల్ మూవీ లాగా అనిపించింది మూవీకి మీ అందరికి చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ అనేది ఎలా ఉందో సో సెకండ్ హాఫ్ అనేది ఆ హైపు నాకు నచ్చిందని చెప్పాను కదా సో అందుకోసం వన్ టైం వాచ్బుల్ అంటున్నాను మీరు కానీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓవరాల్గా ఈ మూవీకి నా రీటింగ్ వచ్చేసి సెవెన్ అయితే వస్తాను అవుట్ ఆఫ్ టెన్కి అది కూడా సెకండ్ హాఫ్కి అశ్వత్థామ క్యారెక్టర్కి అండ్ భైరవ లాస్ట్ కంక్లూషన్ కోసం మూవీ చూసాక నాకు అనిపించిన పాయింట్స్ మొత్తం మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు మూవీ చూస్తుంటే మీ పాయింట్స్ కూడా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్